తెలంగాణ అగ్రకుల ధరలు తమ రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు 2000 ఏళ్ళు అదే ధరల పదాల కింద నలిగిపోయి దోపిడీకి గురైన ఈసీఎస్ఎస్సీలు తమ స్వరాజ్యాన్ని తెలంగాణలో నిర్మించుకోవద్దా? సకలం వాళ్ళకే అర్పించి మనమయ్యాము అమర వీరులము. సమ్మక్క సారక్క మేడ రాజురా సమర మార్గమే నడవకపోతే సర్దార్ కృపా పన్న గౌడురా స్వరాజ్య కాంక్షలు కూడకపోతే రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపనకై విశారదన్ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర కలువకుర్తి నుంచి ప్రారంభమై సంగారెడ్డి జిల్లా మీదుగా రంగంపేట గ్రామానికి చేరుకున్న సందర్భంగా రంగంపేట ఎస్సీ ఎస్టీ బీసీలందరూ స్వాగతం పలుకుతూ గౌరవ శ్రీ విశారదన్ మహారాజ్ గారిని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజయవంతం చేద్దాం స్వరాజ్య పాదయాత్రను. ప్రభాకర్ అన్న గారు, అనిల్ అన్న గారు, ఎల్లేశ్ అన్న గారు, దేవదాస్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. పైకి వేదిక పైకి ప్రభాకర్ అన్న, అనిల్ అన్న గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శ్రీ స్వరాజ్య పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అనిల్ అన్న గారు ఒక నిమిషం.
అవును గడపాలనా కొంచెం అన్నా మీరందరూ ఇక్కడ వీళ్ళంతా కెమెరా రంగంపేట స్వరాజ్య పాదయాత్ర స్వాగత సభకు అధ్యక్షత వహిస్తున్న అన్నగారి పేరు ప్రభాకర్ అన్న పేరు ప్రభాకర్ గారు అనిల్ గారికి మరియు దేవదాస్ గారికి ఎల్లేష్ గారికి ప్రభాకర్ మల్లేష్ గారికి మరియు జైపాల్ గారికి ఇంకా పెద్దలందరికీ ఈ స్వాగత సభ కోసం ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం మొత్తాన్ని మరి స్వాగతం పలకడానికి కావాల్సిన ఏర్పాట్లను తయారు చేసిన మీ అందరికీ ఈ సభలో పాల్గొంటున్న ఈ గ్రామస్తులకి చుట్టుపక్కల గ్రామాల వారికి నాతో నడుస్తున్న కాలినడక బృంద సభ్యులకి అందరికీ జై భీమ్ అందరికీ జై భారత రాజ్యాంగం. ఫ్రీగా ఉండరు అదే ఎందుకన్నా ఎండాకాలం మంచిగా ఫ్రీగా ఉండండి మంచి విడివిడిగా ఉండండి చల్లగా ఫ్రీగా ఉండాలి మంచిగా ఫ్రీగా పదివేల కిలోమీటర్ల కాలినడకన నడుస్తూ దాదాపుగా 1400 కిలోమీటర్ల ప్రయాణం చేసి 8 జిల్లాలు దాటుకొని మన మెదక్ జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది. ఈరోజు రంగంపేట గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక దేనికోసం, ఎవరికోసం, ఎందుకోసం? 10,000 కిలోమీటర్ల కాలినడక, ఈ కాలినడక స్వరాజ్య పాదయాత్ర పేరుతో నడుస్తూ ఉంది. కాలినడక స్వరాజ్యము అంటే మన రాజ్యాన్ని స్థాపించుకోవడం, మన రాజ్యాన్ని. ఇప్పుడున్నది మన రాజ్యం కాదు, ఇది ఇప్పుడున్నది మన శత్రువుల రాజ్యం. ఈ పరిపాలిస్తున్న పాలకులు మన శత్రువులు. ఈ రెడ్డి రాముల రాజ్యం కొన్ని 100 సంవత్సరాలుగా వాళ్ళ పాదాల కింద మనం నలిగిపోతున్నాం. ఈ రెడ్డి రాముల రాజ్యం కింద వీళ్ళు మనకి శత్రువులు. మరి ఈ రాజ్యంలో మనమెవరం? మనం బానిసలం. వాళ్ళు మన మీద శత్రువులుగా వాళ్ళ పాదాల కింద నలిగిపోతున్నాము 100 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ దొరల రాజ్యాన్ని, ఆ రెడ్డి రాముల రాజ్యాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని తొలగించి భారత రాజ్యాంగ ఆయుధాలతో వాళ్ళ రాజ్యాన్ని కూల్చి సామాన్యులైనటువంటి పేదవాళ్ళైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మనమే స్వశక్తిగా స్వధర్మంతో గ్రామ స్థాయి నుండి రాష్ట్రం వరకు, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రం వరకు ఈ దేశంలో ఉన్న అధికారం నిరుపేదలైన బీసీ ఎస్సీ ఎస్టీల పైన మనమే ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవడం కోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర ప్రారంభమైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం పరిపాలించొద్దా ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని మనం పరిపాలించొద్దా? ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మనం కదా పరిపాలించాల్సింది? మన ఓట్లని దొంగతనం చేసి అమాయకులైన పేదవాళ్ళైన నిరుపేదలైన కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీల యొక్క ఓట్లని 100కి సారాకి మాంసానికి మనల్ని లొంగదీసుకొని మన ఓట్లతో పరిపాలన చేస్తున్నారు ఈ అగ్రకులాల దొరలు. వాళ్ళు ఈ రాజ్యాన్ని సంపాదించి 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని
విదేశాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనల్ని పీడించి మనల్ని దోపిడీ చేసి మనల్ని మరింత నిరుపేద రేఖలో నెట్టి మనల్ని ఏలుతున్నారు ఈ పాలకులు. ఇది ఎంతకాలం చూద్దాం ఈ పరిస్థితి? ఎన్ని వందల సంవత్సరాలు చూద్దాం ఈ పరిస్థితి? మీకేమో మా ఓట్లు కావాలి, మమ్మల్ని మాత్రం సింహాసనం మీదకి రానియరు. మా ఓట్లు కావాలి, మీ భూముల్లో పనిచేయాలి, మీ భూముల్లో మేము పనిచేయాలి. మా ఓట్లు మీకు కావాలి. మీరు సభలు పెడితే, భారీ బహిరంగ సభలు మీరు పెడితే, ఆ సభలకి మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెళ్ళు, మా ఆడవాళ్ళని లారీలలో ట్రాక్టర్లలో తోలుకొని మీ సభలను విజయవంతం చేసుకుంటారు. మీరు మాత్రం, మీ ఆడవాళ్ళు, మీరు ఆ సభలకి రారు, మా ప్రజల్నే తోలుకపోతారు. మీకు జెండాలు కట్టాలి, మీకు జేజాలు కొట్టాలి, మీకు జెండాలు మోయాలి, మీకు ఫ్లెక్సీలు కట్టాలి, మీకు ఓట్లు వేయాలి, మీకు కూలీ నాలి చేసుకుంటా మేము మీకు భూముల్లో మీ భవనాల్లో పని చేసుకుంటూ బతకాలి. మేము మరి మేము రాజ్యాన్ని పరిపాలించొద్దా? మీ దేశాన్ని పరిపాలించొద్దా? మీరు మాత్రమే ఈ దేశాన్ని వెళ్తారా? మా ఓట్లతో ఈ దేశాన్ని పరిపాలించి, ఈ గ్రామాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించి మాకు ఏమీ లేకుండా ఈ సంపదలో వాటా లేదు, ఈ భూమిలో వాటా లేదు, ఈ రాజ్యంలో వాటా లేదు. ఉదాహరణకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి లబ్ధిదారులు ఎవరో తెలుసా? ఇప్పుడు పరిపాలిస్తున్న మొదటి లబ్ధిదారులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో మొదటి లబ్ధిదారులు ఎవరో తెలుసా? రెడ్డి కులస్తులు. చిట్ట చివరి లబ్ధిదారులు ఎవరో తెలుసా? లబ్ధి కూడా లేదు. చిట్ట చివరి వరుసలో నిలబడ్డ వాళ్ళు మాదిగోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు చివరి వరుసలో నిలబడ్డారు. ఈ రాజ్యం యొక్క పండుని తినే మొట్టమొదటి వరుసలో నిలబడ్డ వాళ్ళు రెడ్లు. అంటే ఈ రాజ్యం నుంచి వచ్చే పండుని మొదట తినేది రెడ్లు, చిట్ట చివరిలో నిలబడ్డది మాలోళ్ళు, మాదిగోళ్ళు ఎక్కడో చివరిలో నిలబడ్డారు. ఆ మొదటి పండు తిన్న రెడ్లు ఎప్పుడు ఈ వెలమ రాజ్యాన్ని కూలగొట్టి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలని తిరుగుతున్నప్పుడు చివరి వరుసలో ఉన్న మాల మాదిగోళ్ళు, బీసీలు మనం పరిపాలించొద్దా? ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించొద్దా? ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని, ఈ రాజ్యాన్ని, రాష్ట్రాన్ని మనం పరిపాలించొద్దా? మన ఓట్లతో ఈ రాజ్యానికి వస్తారా వీళ్ళు? వీళ్ళు రాజ్యానికి వచ్చినప్పుడు మనకి కనీసం మనం బతుకు తెరువు, మనం బతకాలంటే కనీసం ఒక 5 కావాలి. మనందరికీ భూమి కావాలి, మనందరికీ భూమి కావాలి. మన బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకొని అమెరికా పంపించి ఉద్యోగం చేసి అంత గొప్ప స్కూల్ కావాలి మనకి. మనకి రోగం వచ్చినా నొప్పి వచ్చినా చూయించుకోవడానికి మనకు దవాఖాన కావాలి. మన చేతి నిండా పని కావాలి బతకడానికి. మనకి ఉండడానికి 4 గదుల కొంప కావాలి. మానవుడు బతకాలంటే భూమి కావాలి. మన బిడ్డలు గొప్పగా బతకడానికి కావాల్సిన విద్య కావాలి. మనకి హాస్పిటల్ కావాలి. మనకి చేతి నిండా పని కావాలి. ఉండడానికి ఒక ఇల్లు కావాలి. కనీస ఈ 5 అవసరాలు. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడు ఎవడన్నా ఈ 5 పనులు చేసిండా? ఈ 5 పనులు ఇప్పటి వరకు ఒక్క పార్టీ అన్నా ఈ రాజ్యంలో ఈ పేదలైన కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ప్రజలకి ఎవరన్నా ఈ పనులు చేస్తారా? చెయ్యరు వీళ్ళు. ఎందుకు చేయరు? మనకి భూమి వస్తే వారి మాట వినమాని, మన బిడ్డలే చదువుకొని అమెరికా పోయి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకి 1,00,000 రూపాయలు పంపిస్తే వాని మాట మనం వినమని, మనకి ఒక హాస్పిటల్ కట్టించి మనందరికీ ఉచితంగా వైద్యం చేయిస్తే మనం బతికి బట్టగడితే వాని మాట వినమని, మనకి భూమి పంచిన వారి మాట వినమని, మన బిడ్డలు పెద్ద ఉద్యోగస్తులైన వారి మాట వినమని, మనకి హాస్పిటల్ కట్టించిన వాళ్ళ మాట వినమని, మన చేతి నిండా పని దొరికిన వాళ్ళ మాట వినమని. మనకి 5 పనులు ఈ రాజ్యం చేయటంలే. అందుకని మన ఓట్లతో ఈ రాజ్యాన్ని మనమే పరిపాలించుకుందాం. ఇవాళ వందల మంది, వేల మంది, కోట్ల మంది యువకులు బజార్లు పట్టుకొని తిరుగుతారు మన అన్నదమ్ములు, పిల్లలు. ఏ రోడ్డు మీద కనబో మన పోరగాళ్ళే. కోట్ల మంది, వేల మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది మన పోరగాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు పని లేకుండా. ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? ఒక్కసారి ఆలోచించారా? ఎందుకు తిరుగుతున్నారు పని లేకుండా? ఎందుకు మన బతుకులు ఇట్లయినాయి రోడ్ల మీద? 25 సంవత్సరాల క్రితమే, 25-30 సంవత్సరాల క్రితమే ఒక ఇంగ్లీష్ మీడియం బళ్ళు కట్టించి గ్రామ గ్రామంలో ఆ బడిలో బట్టలు పెట్టి చదువు చెప్పి మంచి తిండి పెట్టి నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం మనందరికీ 20 ఏళ్ల క్రితమే చదివిస్తే ఈ పోరగాళ్ళంతా ఇవాళ అమెరికా పోయి ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు.
తల్లిదండ్రులకు డబ్బులు పంపించేవాళ్ళు. కానీ మనందరం పెయింటింగ్ పనులు చేసుకుంటా, పని దొరికినప్పుడు చేసుకుంటా, పని లేనప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటా, మనం కన్న తల్లిదండ్రులకు భారమై రోడ్ల మీద మనం ఇచ్చేది పోగొట్టుకుంటూ తిరుగుతున్నాం. మనం చేతి నిండా పని లేదు. అదే నేను అంటున్నా, 20-30 ఏళ్ల క్రితం ఒక్క స్కూలు, గ్రామానికి ఒక స్కూల్ కట్టించున్నట్లయితే 12,600 గ్రామాలున్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క గ్రామంలోనన్నా నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఒక కార్పొరేట్ లెవెల్ స్కూల్ కట్టించి ఆ స్కూల్లో మనందరినీ నిర్బంధంగా చదివించి ఉన్నట్టయితే మనం ఇవాళ అమెరికా పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళం. దూరల పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు, వాళ్ళు ఉద్యమాల్లోకి రారు. మన ఉద్యమాలలో ఎగిరి దూకి మనం బలిపశువులమై మనం బలిపీఠం ఎక్కితే ఈ రెడ్డి రావులు రాజ్యాన్ని వెళ్తూ ఉంటారు. ఇది ఎంతకాలం? అన్ని ఉద్యమాలకి వాళ్ళే నాయకత్వం వహిస్తారు, మరి ఇది ఎంతకాలం సాగాలి? ఇది అందుకనే ఈ రాజ్యాన్ని మనం పరిపాలించాలి. ఈ తెలంగాణని, ఈ గ్రామాన్ని, ఈ నియోజకవర్గాన్ని మనం పరిపాలించాలి. ఈ నియోజకవర్గం ఎక్కడ చూసినా కోట్ల ఓట్లు మనయే. 10,000 మంది ఉండరు వాళ్ళు, అగ్రకుల ధరలు 10,000-5,000 మంది ఉండరు. కానీ వాళ్ళు ఈ నియోజకవర్గాల్ని ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, వాళ్ళే పరిపాలన చేస్తూ ఉంటారు. మరి మనం ఎప్పుడు పరిపాలించాలి? మన బిడ్డలు ఎప్పుడు మహారాజులు కావాలి? అందుకోసమే తండ్రి డాక్టర్ అంబేద్కర్ మనందరి చేతిలో ఓటు ఖడ్గాన్ని పెట్టాడు. ఆ ఓటు ఖడ్గంతో ఈ దొరలతో యుద్ధం చేసి వాళ్ళని కూల్చి నిర్పేదలైనటువంటి మనం సింహాసనం మీద కూర్చొని ఈ తెలంగాణని, దేశాన్ని పరిపాలించమని అంబేద్కర్ మనందరి చేతిలో ఓటు ఖడ్గాన్ని పెట్టిండు అంబేద్కర్. కానీ మన అమాయకత్వంతో ఆ ఓటు కత్తి మిసిపోయి ఎవరి మీద యుద్ధం చేయాలో వాడికి ఆ ఓటు కత్తిని ఇచ్చేసినాం 100 రూపాయలకి సారాకి మాంసానికి. ఇది తప్పు, ఇది ముమ్మాటికి తప్పు. మనం అంబేద్కర్కి ద్రోహం చేస్తున్నది మనమైతాం. మన ఓటుని అమ్ముకోవద్దు. మన ఓటుతో రాబోయే ఎన్నికల్లో, భవిష్యత్తులో మన ధర్మం, మనం యుద్ధం చేయడం మన ధర్మం. మనం యుద్ధ వీరులం. మనం ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన క్షత్రియులం, రాజులం. మనం దొంగతనంగా స్వార్థపరులు మన చేతిలో ఉన్న రాజ్యాన్ని గుంజుకొని పిచ్చోళ్ళం చేసి రోడ్ల మీద పడేశారు మనల్ని. అలాంటి వాళ్ళని మళ్ళా గెలిపించి మనందరి చేతిలో రాజ్యం రావాలనే అంబేద్కర్ మళ్ళీ మన చేతిలో ఓటు కట్టుకొని పెట్టి ఈ దేశాన్ని పరిపాలించుకోమని ఓటిచ్చిండు అంబేద్కర్ మనకి. అదిగో ఆ ఓటుతో ఈ దొరలని, అగ్రకులాల రావు రెడ్లని కూల్చి మనం ఈ రాజ్యాన్ని పరిపాలించడం కోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది. ఈ రాజ్యాన్ని మనం పరిపాలించుకొని మనమే భూమిని పంచుకుందాం. ఈ రాజ్యాన్ని, ఈ రాజ్యానికి వచ్చి మనం భూమిని పంచుకుందాం. మనమే మన బిడ్డలకి గొప్ప స్కూళ్ళని, కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ని కట్టించుకుందాం. అమెరికా అంత గొప్ప దేశం ప్రపంచంలో, అక్కడెక్కడైనా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా? మొత్తం గవర్నమెంట్ పరిపాలించే పరిపాలకుల బిడ్డలంతా గవర్నమెంట్ స్కూళ్ళని చదువుతారు. ఇప్పుడు బడిబాట అని పెట్టిండు. బడిబాట అంటే ఒక్కొక్క ఇంటికి పోయి మీ పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళ చేరిపోయండి అని ఒక్కొక్క ఇంటికి పోయి టీచర్లు అడుగుతారు. మరి ముఖ్యమంత్రి ఉండే ఇంటికాడికి పోయి వాళ్ళ పిల్లగాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చేరిపోయామని అడిగితే చేర్పిస్తారా? చేరిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్ చూయించుకోమంటే చూయించుకుంటారా? చూయించుకోరు. ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళు, ఈ గవర్నమెంట్ స్కూళ్ళు మన ముఖాన పడేసి వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతారు. మన బిడ్డలు రోడ్ల మీద ఈ విధంగా పడి తిరుగుతున్నారు. అందుకని మన రాజ్యం వస్తే మనం భూమిని పంచుకుంటాం. మన రాజ్యం వస్తే మన బిడ్డల్ని అమెరికాలో ఉద్యోగం చేసి అంత గొప్ప స్కూళ్ళు కట్టించుకుంటాం. మన రాజ్యం వస్తే కార్పొరేట్ స్థాయిలో ఒక హాస్పిటల్ కట్టించుకుంటాం. మన రాజ్యం వస్తే మన చేతి నిండా పని సంపాదించుకునే ఉపాధి సంపాదించుకుంటాం. మన రాజ్యం వస్తే ఒక 4 గదుల ఇల్లు కట్టుకుంటాం. ఇది పెద్ద పని కాదు మనకి. ఈ రాజ్యంలో 1,000,000,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులని మనకే ఖర్చు పెట్టుకుంటాం ఈ రాజ్యం వస్తే. అందుకని మనందరం ఏకమై మన ఓట్లని అమ్ముకోకుండా ఈ తెలంగాణ గడ్డని మనమే పరిపాలించుకోవడం కోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరిందని మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈ స్వరాజ్య పాదయాత్ర రాష్ట్రమంతా 500 రోజులు 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రని ముగించుకొని హైదరాబాదులో 1,00,000 మందితో సభ కార్యక్రమాన్ని జరిపి ఆ సభలో మనకు శాశ్వత పరిష్కారాన్ని అక్కడ కనుగొని ఆ పరిష్కారాన్ని ప్రకటించడం కోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది అని తెలియజేస్తున్నాను. చాకలోళ్ళు, మంగలోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, గొల్లోళ్ళు, తురుకోళ్ళు, కోట్ల మంది జనం మనం ఉన్నాం. కానీ మనకి సింహాసనం లేదు, మనకి రాజ్యం లేదు. మనం మన ఓట్లను కేవలం వాళ్ళకి వేయాలి. కాబట్టి
ఈ ఇక్కడ నుంచి చిన్న చిన్న కులాలు ఒక సాకలైన అసెంబ్లీలోకి పోవుద్దానని మనం అడుగుతున్నాం, ఒక మంగళైన పార్లమెంటుకు పోవుద్దానని అడుగుతున్నాం, ఒక గొల్ల కుర్మైన ఈ దేశాన్ని పరిపాలించొద్దా అని అడుగుతున్నాం మనం. అందుకని ఈ ప్రశ్నల బాణాలతో సమాజాన్ని చైతన్యం చేసి రాజకీయంగా మనందరం తెలివిగలగా వాళ్ళమై ఈ రాజ్యాన్ని పరిపాలించాలని కోరుతూ, ప్రతి మనిషి రాజకీయంగా ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టినరు, మళ్ళా ఈ దొరలే రాజ్యానికి వచ్చిండ్రు. బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టినరు, మళ్ళా ఈ దొరలే రాజ్యానికి వచ్చిండ్రు. ముస్లింలను ఎల్లగొడతాండ్రు, మళ్ళీ వాళ్ళే ఈ రాజ్యాన్ని వెళ్తారు. మరి 2500 సంవత్సరాలు ఈ రెడ్డి రావులు మన తలల మీద పాదాలు పెట్టి నలుపుతుంటే మరి మనం రావద్దా రాజ్యానికి? అర్థమవుతుంది అనలారా? మనం రావద్దా? ఆంధ్రాన్ని ఎల్లగొట్టి మళ్ళీ రెడ్డి గారే ఊళ్ళ నాయకుడు, బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి మళ్ళీ రెడ్డి రావు గారులే ఊళ్ళ నాయకులు, ముస్లింల మీద దండయాత్రలు చేసి మళ్ళీ వాళ్ళే రెడ్డి గారు రావు గారే నాయకులు. మరి ఈ రెడ్డి రావుల కాళ్ళ కింద మనం బతికినాం కదా మరి 2000 సంవత్సరాలు, మరి వాళ్ళని ఎల్లగొట్టి మనం రాజ్యానికి రావద్దా? ఈ ఆలోచన మనకి దిమాగులో రాదా? అందుకని మన కళ్ళ ముందున్న శత్రువుని మరిచిపోయి దేశం గురించి ఎక్కడో ఆలోచిస్తున్నాం మనం. అందుకని ఈ రాజ్యం మనది, ఈ దేశం మనది, ఈ దేశాన్ని కాపాడే మిలిటరీ మనం, ఈ దేశంలో కష్టపడి 100,000 కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టేది మనం, ఓట్లేసేది మనం, సభలకు పెడితే కోట్ల మంది సభలకు పోయేది మనం, వ్యవసాయంలో పనిచేసే 50% కూలీలు ఒక్క ఎస్సీల నుంచే 50% కూలీలు, 90% వ్యవసాయ కూలీలు మొత్తం బీసీఎస్సీ ఎస్టీలే, కార్మికులు మొత్తం దేశ సంపదను సృష్టించేదంతా 99% బీసీఎస్సీ ఎస్టీలే. ఈ విధంగా ఇన్ని కోట్ల మంది కూలీనాలి పనిచేసుకుంటూ ఓట్లేసుకుంటూ చివరికి పేదరికంలో బతుకుతున్నటువంటి నిరుపేదలం మనం. అందుకని ఈ రాజ్యాన్ని పరిపాలించే ఆలోచన మీరు చేయాలని మీ అందరినీ స్వరాజ్య పాదయాత్ర వేదిక మీద నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జ్ఞానంతో సోయితోటి బతికి ఎప్పటికైనా మీరు పరిపాలకులు కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.